नमस्ते मीरु चूस्तुन्नदी आर्बी न्यूस नेनु श्रुति बुलेटिन्ल मुंदुगा हेडलाइंस जयशंकर जिल्लालो पेरिगिन चली तीव्रत चली मंटलु वेसुकुंटुन्न प्रजलु तेलंगाणा प्रजलनु विच्छिन्नं चेयडानिकि बीजेपी कुट्र चेस्तुंदनि मोदी दिष्टि बोम्मनु दहनं चेसिन टीआरएस नायकुलु पाल्गोन्न गंद्र ज्योति వారం రోజుల్లో బుగులోని జాతర పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే గంద్ర నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాని దిష్టి బొమ్మను దహనం చేసిన టిఆర్ఎస్ నాయకులు తేకుమట్లలో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేసిన బీజేపీ నాయకులు తెలంగాణ ప్రజలను విచ్ఛిన్నం చేయాలనే బీజేపీ కుట్రలను తెలంగాణ సమాజం గమనిస్తుందని టిఆర్ఎస్ పార్టీ జయశంకర్ జిల్లా అధ్యక్షురాలు గంద్ర జ్యోతి అన్నారు. టిఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ గురువారం పట్టణంలోని ఇందిరా భవన్ నుండి ర్యాలీగా వచ్చి జయశంకర్ జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు రాస్తారోకో చేసి ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గంద్ర జ్యోతి పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గంద్ర జ్యోతి మాట్లాడారు. తెలంగాణ ప్రజల మనసు గెలుచుకునే దమ్ములేక బీజేపీ పార్టీ ఇలాంటి కుట్రలు చేస్తుందన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పార్టీ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ ఓడిపోతాంది, ఎట్లా ఏం చేయాలి అనే ఒక దురాలోచనతోని మరి నిన్న ఈ కార్యక్రమం మా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మరి అక్కడ మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు ఎట్లయితే మేము చెప్పంగానే 18,000 కోట్ల రూపాయలు చెప్పంగానే వచ్చిండ్రో, మరి గీడ కూడా చెప్తే ఈ ఎమ్మెల్యేలు కూడా మరి మా సంకన చేరుతారో ఏందో ఒక ప్రయత్నం అయితే చేద్దామని నిన్న చేసి చూపిస్తే మరి తెలంగాణలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలంగాణ ఉద్యమం చేసి తీసుకొచ్చినటువంటి తెలంగాణ నాయకులు ఎమ్మెల్యేలు మరి అందరూ కూడా మరి మేము మీ సంకన చేరము. మరి ఇక్కడ తెలంగాణలో మా ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాండ్రు, చెయ్యబోతాండ్రు. రేపు మరి సింహంలాగా వచ్చి మరి అన్ని రాష్ట్రాలలో కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని మరి నీళ్లను నిధులను కరెంటును అన్నిటినీ కూడా మరి పేద ప్రజలకు పంచే విధంగా పని చేయబోతా ఉన్నారు. మేము ఇక్కడే ఉంటామని తిప్పి కొట్టినటువంటి సందర్భం ఇవాళ చూసినాం. దానికి అనుగుణంగానే ఇవాళ మరి భూపాలపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలిగా మరి ఇక్కడ నేను ఒక్క పిలుపు మేరకు ఈరోజు గంట 2 గంటలలో మరి మా బలం ఏందో చూపించినాం. మరి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ జోలికి వస్తే బీజేపీ నాయకులారా ఖబర్దార్, రేపు రాబోయే రోజులలో ఇంకా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నైరుతి ఋతుపవనాలు తిరోగమనం పట్టడంతో చలి తీవ్రత మొదలైంది. గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోవడంతో పగలంతా ఎండ, రాత్రి చలి తీవ్రత జయశంకర్ జిల్లాలో కనిపిస్తుంది. శీతాకాల ప్రారంభంలోనే చలి తీవ్రత ఇలా ఉంటే నవంబర్ డిసెంబర్ మాసాలలో చలి ఎలా ఉండబోతుందోనని జనం బెంబలెత్తిపోతున్నారు. అక్టోబర్ 21 వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకు పైగానే నమోదైనా 22 నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడం ప్రారంభమైంది. జిల్లాలో అన్ని కాలాలు అధిక ప్రభావాన్నే చూపుతుంటాయి. ఈ ఏడు వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో జిల్లాను అతలకుతలం చేశాయి. గత పక్షం రోజుల వరకు జిల్లాలో ముసురు వర్షాల ప్రభావం కనిపించింది. ఒక్కసారిగా వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకోవడం, చలి తీవ్రత పెరగడంతో ఇక వానాకాలం ముగిసిపోయినట్లేనని జిల్లా వాసులు భావిస్తున్నారు. అత్యధికంగా కురిసిన వర్షాల మాదిరిగానే చలి తీవ్రత కూడా ఈసారి విపరీతంగానే ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. బుధవారం జిల్లా గరిష్ట ఉష్ణోగ్రత 31.8 డిగ్రీల సెల్సియస్ కాగా
కనిష్ట ఉష్ణోగ్రత 15.0 గా నమోదైంది. మంగళవారం కనిష్ట ఉష్ణోగ్రతలు 13.2 డిగ్రీలుగా నమోదైంది. ఈ సీజన్ లో కనిష్ట స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే మొదటిసారి. గత 7 అక్టోబర్ 25 తో పోల్చుకుంటే ఈ 7 అక్టోబర్ 26 నాటికి కనిష్ట పగటి ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు. దాదాపుగా గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నా కనిష్ట ఉష్ణోగ్రతల్లోనే భారీ తేడా కనిపిస్తుంది. దీంతో రాత్రి వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తుందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో సీజనల్ వ్యాపారాలు కూడా ఒక్కసారిగా ఊపందుకున్నాయి. చలి తీవ్రత పెరగడంతో వెచ్చని దుస్తులకు గిరాకీ పెరిగింది. అలాగే ప్రజల అలవాట్లలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. వెచ్చని ఉన్ని దుస్తులను ధరించేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. పగలంతా ఎండ తీవ్రత కనిపిస్తున్నా సాయంత్రం 5 గంటలకు చలి తీవ్రత మొదలవుతుంది. ఉదయం 8 గంటల వరకు చలి ప్రభావంతో ఆలస్యంగా ఉదయం పనులు ప్రారంభమవుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఇప్పటి నుంచే వెచ్చని దుస్తులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. వారం రోజుల్లో బొగులోని జాతర పనులు పూర్తి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గంద్ర వెంకటరమణారెడ్డి అధికారులను ఆదేశించారు. రేగొండ మండలం తిరుమలగిరిలో నవంబర్ 7 నుంచి 12 వరకు వెంకటేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో జాతర చైర్మన్ కడారి జనార్దన్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గంద్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. జాతర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతర గోడపత్రికను ఆవిష్కరించారు. వారం రోజుల్లో బొగులోని జాతర పనులు పూర్తి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గంద్ర వెంకటరమణారెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులందరూ కూడా వారికి ఇచ్చినటువంటి బాధ్యతలను నిర్వహిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఇక్కడ ఉండేటువంటి ఆలయ కమిటీ చైర్మన్ గారు, వారి డైరెక్టర్స్, అక్కడ ఉండే స్థానిక సర్పంచ్ గారు, స్థానిక మండల పరిషత్ అధ్యక్షురాలు, ఎంపీటీసీ గారు, మిగతా అన్ని మండలంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీ సర్పంచులు అందరూ కూడా సమిష్టిగా ఈ జాతరను విజయవంతం చేయడానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇది ఒక్కరితో అనుకుంటే అయ్యేది కాదు, అందరం అనుకుంటేనే జాతర విజయవంతం అవుతుంది. కాబట్టి అందరూ కూడా మరి ఈ యొక్క జాతరను విజయవంతం చేయడానికి సహకరించమని కోరుతున్నాం. ఈ ప్రోగ్రామ్కి సంబంధించి లాస్ట్ టైం కూడా మన దగ్గర పోలీస్ బందోబస్తు చేశారు. లాస్ట్ టైం ఆల్ ర్యాంక్స్ని కలిపి దాదాపు ఒక 100 మంది బందోబస్తు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు ఈ ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికి తర్వాత పార్కింగ్ ప్లేస్, తర్వాత కంట్రోల్ రూమ్, తర్వాత క్యూ లైన్స్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ మేము పోలీస్ డిపార్ట్మెంట్ మేము ప్రాపర్గా చూస్తాం. తర్వాత అదేవిధంగా ఇది కేవలము కొత్త టైమే కాకుండా 2 షిఫ్ట్స్ చేసి వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేటట్టు 24 అవర్స్ పోలీస్ కాల్ ఉండేటట్టు మేము ఏర్పాటు చేస్తాం. లాస్ట్ టైం మేము చేసిన ఎస్ఐలు, తర్వాత మా కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్, స్పెషల్ పార్టీస్ ఏవైతే మెన్ ఉండేదో దానికన్నా ఇంకొకటి మీరు ఎక్కువనే తీసుకొని వేరే సర్కిల్ కాకుండా వేరే మా సబ్ డివిజన్ నుంచి తర్వాత వేరే దగ్గర నుంచి కూడా తీసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. సీఎం కేసీఆర్ కుట్ర మరోసారి బయటపడిందని, ఓటమి భయంతోనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని టేకుమట్ల బీజేపీ మండల అధ్యక్షుడు దేశెట్టి గోపాల్ ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ తీరును నిరసిస్తూ టేకుమట్ల మండల కేంద్రంలో అధికార పార్టీ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు పాల్గొన్నారు. ఇలా ముఖ్యమంత్రి సీట్ ఏమైనా కూలిపోతుందనే ప్రచారంలో చేసుకుంటున్నారా? కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ సీటు కోసం కూలిపోయినప్పుడు ఇలా 2 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజల సొమ్ము దుర్వినియోగం ఎందుకు చేయాలని అడుగుతున్నాం. ఇలా బెల్ట్ షాపులలో విపరీతంగా మద్యం ఏర్లై పడతా ఉంది. ఆ బెల్ట్ షాపుల మద్యం, మటన్, చికెన్, కోతలు ఎన్నో రకాల ప్రభావాలు చేసి జనాలను పరిశీలన చేస్తున్న ఈ ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా కేసీఆర్ నిర్ణయాలు తీసుకోవాలని అడుగుతున్నాం. ఇవాళ అక్కడ ఉన్న బలం, మరి మునుగోడు ఎన్నికల్లో జరిగే బలం, బీజేపీ సీటు గెలుపు, అక్కడ రాజగోపాల్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తూ ఉన్నాడనే సర్వేలు రాగానే
रात्रि रात्रे एमएलए मरी बीजेपी प्रचार तपड़ प्रचार चा दुरद केसीआर का अड़ा खंडस्तुपल मंडल पार्ट आध्र्यन भारतीय जनता पार्टी एमएलएलను కొనేటువంటి సంస్కృతి ఎప్పటికీ లేదు ఉండదు ఉండబోదు కానీ అలాంటి సంస్కృతిని తెచ్చినటువంటి కేసీఆరే అలాంటి సంస్కృతిని తెచ్చింది ఈ రోజు చూసుకుంటే మా భూపాలపల్లి ఎమ్మెల్యే గన్నర రమణారెడ్డి ఆయన స్వలాభం కోసం ఆయన ఆస్తుల కోసం ఆయన ప్రాపర్టీ కోసం ఆయన ఇయల కాంగ్రెస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ కార్యకర్తలను నిండా ముంచి మరి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీలో చేరి మరి ఆయన ఎంత కమ్ముడు వేయిందో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దండ చేసినటువంటి టిఆర్ఎస్ నాయకుడు చెప్పాలి పార్టీ మారినప్పుడు రమణారెడ్డి పార్టీ మారినప్పుడు ఎంత తీసుకున్నాడు ఆయన ఎంత తీసుకొని పార్టీ మారిందో ఆ విషయం కూడా ఇటు ఉన్నటువంటి దండ చేసినటువంటి టిఆర్ఎస్ నాయకులు ఖచ్చితంగా చెప్పాలి బీజేపీ పార్టీ ఎన్ని పథకాలు రచించినా మునుగోడులో బీఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఆపలేరని భూపాలపల్లి ఎమ్మెల్యే గంద్ర వెంకటరమణారెడ్డి అన్నారు రేగొండ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అంకం రాజేందర్ ఆద్వర్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థని కూని చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలుకు తెరలేపిన బీజేపీ పార్టీ తీర్ను నిరసిస్తూ రేగొండ మండల కేంద్రంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గంద్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు ఎవరెన్ని ఎత్తులు వేసినా మునుగోడులో అధికార పార్టీదే విజయమన్నారు ఈ నిరసనలో బీఆర్ఎస్ నాయకులు మటిక సంతోష్ రేగొండ ఎంపీపీ పున్నం లక్ష్మీరవి వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమిత్ షా గారు ఇద్దరు కూడా తోడు సంగల్లాగా ఈ రోజు ప్రభుత్వాలను వస్త్రీకరిస్తా ఉన్నారు కర్ణాటక ప్రభుత్వాన్ని కులదొర్చిళ్ళు మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కులదొర్చిళ్ళు మన మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కులదొర్చిళ్ళు అదేవిధంగా గుజరాత్ లో ఇంకా ఈశాన్య రాష్ట్రాలలో ప్రతి దగ్గర కూడా ప్రజలు మ్యాండేట్ ఇస్తే ఈ రోజు ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా ఈనాడు బీజేపీ నాయకత్వం చేస్తున్నటువంటి దురాఘాతాలను ఖచ్చితంగా ఎండగట్టాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణకు మనందరం కూడా కంకణబద్ధులై కేసీఆర్ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి కేసీఆర్ గారు జాతీయ స్థాయిలో రాజకీయాలు మొదలుపెట్టిల్లనగానే ఈ రోజు బీజేపీ నాయకులకు వణుకుపుట్టి ఇలాంటి ఒక దుశ్చర్యలు చేపడుతున్నటువంటి దాన్ని టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖండిస్తున్నది మునుగోడులో ఓటమి భయంతోనే బీజేపీ నాయకులు ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరలేపారని చిట్యాల జెడ్పీటీసీ గొర్రె సాగర్ అన్నారు తెరాస పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడాన్ని నిరసిస్తూ చిట్యాల మండల పార్టీ అధ్యక్షులు ఆరపల్లి మల్లయ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు అనంతరం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ కార్యక్రమంలో చిట్యాల జెడ్పీటీసీ గొర్రె సాగర్ ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు చిత్తులకు చిత్తులు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఉందని చెప్పనేది మర్చిపోయారు ఇంతకుముందు గతంలో టీడీపీ ప్రభుత్వం అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇదే విధంగా బుల్లి బుల్లి నాటకాలు ఆడబోతే మా వాళ్ళు అతి జాగ్రత్తగా ఉండి ఎవరికి కూడా చిక్కకుండా ఎవరికి కూడా లొంగకుండా అప్పటి నుండి ఇప్పటికి పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అతి జాగ్రత్తగా వెళ్తున్నారు తప్పనైతే మీ మాటలకు మీ డబ్బుకు మీ పదవులకు మీ కాంట్రాక్టర్లకు లొంగటోళ్ళు కాదు మొన్న కదా కాంగ్రెస్ ఎంపీ గారు లొంగినట్టు ఎమ్మెల్యే గారు లొంగినట్టు లొంగుదారని చెప్పని అనుకున్నారు తప్పనైతే అలాంటి వాళ్ళు మా వాళ్ళు కాదనేసి అవసరమైతే మీకే పదవులు ఏమన్నా కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం లేవల్లా కేసీఆర్ గారు మా ముఖ్యమంత్రి గారు కల్పిస్తారు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి మునుగోడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం మరి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నది ఎమ్మెల్యేలను 4 ఎమ్మెల్యేలను ఒక ఎత్తుగడ వేసి కొనుగోలు చేసే పద్ధతిని ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం బట్టబయలు చేసి ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవస్థను ఈరోజు తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయడం జరిగింది ఇటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం మరి రాష్ట్రంలో ఇంత ఘోరాతి ఘోరంగా ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లా కొనుగోలు వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉన్నది కేసీఆర్ ఎన్ని ఎత్తులు వేసి ఎన్ని నిందలు వేసినా మునుగోడులో బీజేపీ పార్టీ విజయం ఖాయమని చిట్యాల బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు గురువారం చిట్యాల మండల కేంద్రంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో ఒక సిగ్గుమాలిన చర్య కేసీఆర్ గారు తెరలేపి తెలంగాణ ప్రజానీకాన్ని అయోమయాన్ని గురి చేసినటువంటి వ్యవస్థ ఈరోజు కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు మునుగోడులో
ఓడతామనే ఉద్దేశంతో ఎన్నికల్లో ఓడిపోతాను అనే భయంతో రానున్న రోజులలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కుటుంబాన్ని బొంద పెడతారనే ఉద్దేశంతో నింద వేసి బీజేపీ పైన అకారణంగా నింద వేసి ఈ రోజున ఎమ్మెల్యే కొనుగోలు అనే పేరుతో ఒక నేపంతో బురదదల్లే విధంగా చేస్తున్నటువంటి కేసీఆర్ ఖబర్దార్ ఇప్పటికైనా కూడా నీ యొక్క ఈ యొక్క సినిమా డ్రామాలు కానివ్వండి కట్టు కథలు కానివ్వండి మానుకోండి లేదంటే భారతీయ జనతా పార్టీ కాషాయం దండి కదిలి నీ గ్రామ స్థాయి నుండి కూడా నీ కార్యకర్తల పైన ప్రజాప్రతినిధుల పైన కూడా మేము గోరి కడతాం అదేవిధంగా దాడి చేస్తామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాం ఇలాంటి దిక్కుమాలిన చర్య దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ యొక్క సీఎం కానీ ఇంతవరకు చర్యలేదు ఇలాంటి చర్యలు చేయడం ద్వారా నీవు ఇంకా దిగజారిపోతావు తప్ప నువ్వేదో సాధిస్తావని కాదు ఇప్పటికైనా కూడా ఇలాంటి చర్యలు మానుకొని ఒక ప్రజాబద్ధంగా ఒక రాజ్యాంగ బద్ధంగా నువ్వు ఎన్నికలకు పో నీకు ప్రజా ఆదరణ ఉంటే రాబోయే ఎన్నికల్లో గెలువు కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ తోని ప్రజలను అయోమయానికి గురి చేస్తూ బీజేపీ పైన బీజేపీకి ఆదరణ పెరుగుతుంది రానున్న రోజులలో నువ్వు సర్వే చేసినటువంటి సర్వేలో రానున్న రోజుల్లో బీజేపీ బ్రహ్మరథం బట్టి ఈ రోజున మునుగోళ్ళు కానివ్వండి తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాబోతుందనే అక్కసుతో ఇలాంటి దుర్చర్యలు పాటుపడుతున్నావు నీ ప్రగతి భవన్ నుండి స్క్రీన్ ప్లే చేసి ఒక దర్శకత్వం వహించి పోలీసులను మొత్తం నీ యొక్క యంత్రాంగాన్ని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేసి ఎమ్మెల్యేలతో ఎమ్మెల్యేలు మీరే ఉంటారు పోలీసు వాళ్ళు మీరే ప్రభుత్వం మీరే ఇవన్నీ మీరే ఉంటారు కానీ ఆ కారణంగా ఒక బీజేపీ నాయకుడు కూడా అక్కడ లేని సందర్భంలో బీజేపీ పైన బురదదల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ తెలంగాణ ప్రజాని కానీ ఇదంతా గమనిస్తూ ఉన్నారు నవ్వుతా ఉన్నారు మీరు చేసినటువంటి చర్య తెలంగాణ ప్రజలను బీజేపీ తప్పుదోవ పట్టిస్తుందని కాటారం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తోట జనార్దన్ ఆరోపించారు తెలంగాణ ప్రజల మనసు గెలవలేక బీజేపీ పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర చేయడాన్ని నిరసిస్తూ కాటారం మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై టీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేసి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ ధర్నాకు టీఆర్ఎస్ నాయకులు చల్ల నారాయణరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు పాల్గొన్నారు మరి అన్ని రాష్ట్రాలను కూలదోసినట్టుగా మరి దొడ్డిదారిన రాష్ట్ర ప్రభుత్వాలని కూలదోస్తూ ప్రలోభాలకు గురి చేస్తూ కాంట్రాక్టుల పేరుతో అదేవిధంగా డబ్బు ఆశ చూపి మరి ఏకనాథ్ షిండేలను ప్రవేశపెట్టి రాష్ట్రాలను ప్రజాస్వామ్యయుతంగా నిలవకపోయినా మరి వక్ర మార్గంగా దొడ్డి మార్గంగా ప్రభుత్వాలను కూల్చు అధికారం చేజిక్కించుకొని దానిలో భాగంగానే ఈనాడు తెలంగాణలో పాగా వేయాలనే ఉద్దేశంతో మా టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను హర్షవర్ధన్ రెడ్డిని అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డిని అదేవిధంగా బాలరాజు గారిని మరి నలుగురు ఎమ్మెల్యేలని మరి కొనడానికి ప్రయత్నం చేస్తే మా ఎమ్మెల్యేలు ఆత్మగౌరవం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరి తెలంగాణ సైనికులు కనుక కేసీఆర్ కు మరి బాణాలాంటి వ్యక్తులు కనుక మరి వాళ్ళను ఎత్తులను తిప్పికొట్టే విధంగా మరి వాళ్ళ టాస్క్ ను మరి తిప్పికొట్టే విధంగా చేసి వాళ్ళ ఎత్తులను చిత్తు చేస్తూ మరి ఈనాడు వారు చేసినటువంటి దానిని బయటపెట్టి ప్రజలకు తెలియజే విధంగా భారతదేశానికి తెలిసే విధంగా చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యేల అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని గంతే దించే విధంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని మా యొక్క టీఆర్ఎస్ పార్టీ మరి పిలుపు మేరకు మా మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్ట మధుకర్ గారు అదేవిధంగా జక్వార్ శ్రీ రాకేష్ గారి ఆదేశానుసారము ఈరోజు కాటారం మండల కేంద్రంలో మరి దిష్టిబొమ్మ దహనం చేస్తూ మరి బీజేపీ డౌన్ డౌన్ అని నినాదాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నలుగురిని నిజంగా చెప్పాలంటే ఎంత ఘోరమైన మరియు అహంకారం అంటే బీజేపీకి నలుగురు ఎమ్మెల్యేలను ఒక ఓటల్లో పిలిపించి మరి బేరసారాలు కుదుర్చుకునే విధంగా మీకు ఒక్కొక్కరికి 100 కోట్ల రూపాయలు ఇస్తాం 400 కోట్లు ఇస్తాం మీరు మా పార్టీకి రావాలే మరి మా పార్టీని మీరు బలోపేతం చేయాలని మరి డబ్బు ఉందనే అహంకారంతో ఈ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి ఈ విధంగా చేయడం నిజంగా చాలా దురదృష్టం. భూపాలపల్లి పట్టణానికి చెందిన వ్యక్తి టీపీసీసీ సభ్యుడిగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని నేతకాని సంఘం నాయకులు అన్నారు. గురువారం జయశంకర్ జిల్లా కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన చల్లూరి మధును నేతకాని సంఘం నాయకులు ఘనంగా సన్మానించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికైన చల్లూరి మధు మాట్లాడారు. తన ఎన్నికకు సహకరించిన నాయకులకు అలాగే నేతకాని కులస్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నేతకాని సంఘం నాయకులు ఆకుదారి సత్యనారాయణ, దుర్గం అశోక్, జాడి అశోక్, గుమాస భూమయ్య, గజ్జి రాజ్ కుమార్, దుర్గం భిక్షపతి, జాడి మహేశ్వరి, బెంబడి కోటేశ్వర్లు, గోగుల మదన్ మోహన్ పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నేతకాని మహర్ కుల బంధువులందరూ నాకు ఘన సన్మానం చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని అనుసరించి నేను ఇటీవల పిసీసీ సభ్యులుగా ఎంపికైనటువంటి సందర్భంలో మొదట మా గ్రాడ్యుయేట్ చదివినటువంటి నేతకాని సోదరులందరూ కలిసి చిరు సన్మానం చేస్తానని వాళ్ళు తెలియపరచడం జరిగింది. గ్రాడ్యుయేట్సే కాదు, అందరూ కలిసి సన్మానం చేస్తే బాగుంటుంది. జయశంకర్ జిల్లాలోని ఇరు ప్రాంతాల వారు ఇంక్లూడ్ అన్ని పార్టీల వాళ్ళు కలిసి సన్మానం చేస్తే ఈ కులానికి మరింత ఒక ఊపు వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా నేను మా ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా సజెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి మా నేతకాని మహర్ సోదరులందరూ అద్భుతమైనటువంటి సన్మానం చేసినందుకు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రేపు రానున్నటువంటి రోజులలో మా కులంలోని ఏ వ్యక్తికి ఏలాంటి ఆపద సంపద వచ్చినా కూడా నా సాధ్యమైనంత వరకు నేను అడ్వకేట్ ఫ్రాటర్నిటీలో ఉన్నాను కనుక, అదేవిధంగా కొంత పొలిటికల్ అనుభవం కూడా ఉంది కనుక, పొలిటికల్ పార్టీలో కూడా యాక్టివ్గా ఉన్నాను కనుక వారికి ఏలాంటి బాధలు బందిరీలు వచ్చినా కూడా నేను ముందుండి పరిష్కారమయ్యేటువంటి దిశగా వారికి గైడ్ చేస్తాను. అవసరం అనుకుంటే వ్యాయప్రయాసాలను ఓర్చి కూడా వారు మా కులం పక్షాన వారు కనుక ఇల్లీగల్ కార్యక్రమాలకు పాల్పడకుండా అన్యాయంగా ఏవైనా వాళ్ళకు ఏవైనా బాధలు వస్తే తప్పకుండా ముందుండి వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. బీజేపీ నాయకుల తీరు చూస్తుంటే మునుగోడులో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ నాయకులను కొనాలని చూస్తున్నారని టేకుమట్ల టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. బీజేపీ నాయకుల తీరును నిరసిస్తూ టేకుమట్ల మండల అధ్యక్షులు సట్ల రవి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏదో రకంగా పడేయాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం చూస్తున్నది. ఈరోజు తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ ప్రజలు అందరూ కేసీఆర్ గారు వెనువెంట ఉంటూ బీజేపీ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి చేష్టలను ఈరోజు తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు అందరము తరిమి కొట్టే రోజులు దగ్గర పడుతున్నవి. ఇది ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ రేపు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కుట్రలు, అనేక రకమైనటువంటి కుట్రలు చేస్తూ ఇవాళ ఇక్కడ తెలంగాణ ప్రజలను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాని అందరూ కూడా తెలంగాణ ప్రజలు గమనించారు. ఇలా కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా అభివృద్ధి చెందే పరిస్థితి ఉన్నది. ప్రతి ఒక్క పథకాలు కానీ, ప్రతి ఒక్క విషయంలో కానీ కేసీఆర్ గారి నాయకత్వమే బలంగా ఉన్నది. ఇలా కేసీఆర్ గారి నాయకత్వం వల్లే ప్రజలందరూ కూడా తెలంగాణలో సంతోషంగా బ్రతుకుతున్నారు. ఇట్లాంటి బీజేపీ మతతత్వ రాజకీయాలు చేసేటువంటి పార్టీలను తెలంగాణలోకి రాకూడదనే దృఢ సంకల్పంతో ఇవాళ కేసీఆర్ గారు ఎక్కడికక్కడ బీజేపీ పార్టీని, బీజేపీ నాయకులను నిలువరిస్తూ వస్తున్నారు. వారికి అండగా ఇవాళ తెలంగాణ మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీ పార్టీ నశించాలనే ఉద్దేశంతో బీజేపీ పార్టీని తెలంగాణలో రాకుండా చేయడానికి, వాటి యొక్క కుట్రలను భగ్నం చేయడానికి అందరం కూడా కేసీఆర్ గారి వెంట నడుస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలను విచ్ఛిన్నం చేయాలనే బీజేపీ కుట్రలను తెలంగాణ సమాజం గమనిస్తుందని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. తెలంగాణ ప్రజల మనసు గెలుచుకునే దమ్ము లేక బీజేపీ పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర చేయడాన్ని నిరసిస్తూ గణపురం మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై టీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేసి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ధర్నాకు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మీరు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా కూడా రేపు రాబోయే రోజులలో మునుగోడులో ఖచ్చితంగా ఇవాళ మరి టీఆర్ఎస్ పార్టీ రేపు గెలవబోతా ఉంది 3 నాడు జరగబోయేటువంటి ఎన్నికలో. ఎందుకంటే మరి అక్కడ ఉన్నటువంటి మునుగోడు ప్రజలు, మీ అందరికీ తెలుసు అక్కడ ఫ్లోరసిస్తోని ఎంతమంది బాధపడేవాళ్ళు, మరి కాళ్ళు చేతులు వంకర్లు పోయి ఎవరన్నా పిల్లనియాలంటే పుట్టబోయే పిల్లలు కూడా మరి ఇబ్బందులు పడతాయని పిల్లనిచ్చే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇవాళ
మరి ఇంటింటికి నల్లాలు ఇంటింటికి గోదావరి జలాలు ఇచ్చి ఇవాల ఫ్లోరోసిస్ బాధ నుంచి బయటపడేసినటువంటి మరి ప్రభుత్వం ఇవాల టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కాదని మీ ద్వారా అడుగుతా ఉన్నాం. ఇవాల నల్గొండ ఇవాల మునుగోడులో తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇవాళ చెప్తా ఉన్నారు ఖచ్చితంగా మరి టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం కేసీఆర్ సార్ను మళ్ళీ గెలిపిస్తామని వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతా ఉంది. మునుగోడులో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ నాయకులను కొనాలని బీజేపీ నాయకులు చూస్తున్నారని మొగుళ్ళపల్లి టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. బీజేపీ నాయకుల తీరును నిరసిస్తూ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడు బలుగురి తిరుపతిరావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అంగట్ల సరుకులు లెక్క 100 కోట్ల డీల్ మాట్లాడి కొనుగోలు చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కేసీఆర్ గారు మరియు కేటీఆర్ గారు పిలుపు మేరకు మండల కేంద్రాల్లో బీజేపీ వైఖరిని ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే మన మండల కేంద్రంలో బీజేపీ ఈ రీతిన చేస్తే ప్రజలే రానున్న రోజుల్లో బీజేపీకి బుద్ధి చెప్తా మహారాష్ట్ర వేరే వేరే స్టేట్లలో ఏదో చేసుకుంటా తెలంగాణ సుధం చేద్దామని ఎమ్మెల్యేలు కొని గవర్నమెంట్ పడబడదాం అంటే తెలంగాణ కేసీఆర్ ముందు నీ పప్పులు ఉడకై జాగ్రత్త బీజేపీ నాయకులారని ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం మీద పడింది. ఎందుకంటే మనం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజా సంక్షేమం కొరకు ప్రవేశపెడుతున్నటువంటి ఈ కార్యక్రమాలను చూసి అసూయతోటి ఎప్పటికున్న ఈ తెలంగాణ ప్రభుత్వంతో మాకు ఇబ్బందులు కలుగ తప్పవనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని కూడా కూల్చివేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వడ్లు కొనుగోలు చేయమని ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా చేస్తూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ప్రభుత్వాలను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టి అధికారంలోకి రాబట్టుకోవడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి వీటిని ప్రతి ఒక్క ప్రజాస్వామిక వాది ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇవాళ చంద్రశేఖరరావు తట్టుకోలేక బీజేపీ ఇక్కడ ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎవరిని ఎట్లా చేయాలి ఇక్కడ గవర్నమెంట్ పడగొట్టి మేమే గవర్నమెంట్కు రావాలని చెప్పని ఆలోచనలు ఉన్నారు కాబట్టి అటువంటి ఆలోచన అనేది ఎప్పుడు కుదరదు. మధ్యంతర ఎలక్షన్ వచ్చి ఒక్కటి గెలిచింది సీటు అప్పుడు ఇప్పుడు మధ్యంతర ఎలక్షన్లల్లా ఈ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ అమిత్ షా మోడీ చేసేటి ఇవన్నీ సాగనివ్వమని చెప్పని కోరుకుంటూ మేము ఇవాళ వారి యొక్క ప్రజలే ఓట్లతో బుద్ధి చెప్తారని చెప్పని చెప్పుకుంటూ మేము. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడుచెర్లలో దారుణం జరిగింది. బాధితురాలి బంధువులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అక్రమ సంబంధం నేపథ్యంలో కన్నూరి కవిత అనే వివాహితపై మహేష్ అనే వివాహితుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కవిత భర్త గత 5 సంవత్సరాల క్రితం మరణించగా మహేష్తో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఈ క్రమంలోనే మాటా పెరిగి మహేష్ కవితపై పెట్రోల్ పోసి పారిపోయాడని సమాచారం. కవిత మహేష్ను ఇంటికి తీసుకెళ్లాలని కోరడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి హత్య చేయడానికి ప్రయత్నించాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాలిన గాయాలతో ఉన్న కవితను చికిత్స కోసం జిల్లా వందపడకల ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వరంగల్ MGMకు తరలించినట్లు వైద్యాధికారులు తెలిపారు. భర్త కూడా చచ్చిపోయాడు. ఇట్లా ప్రేమ అంటే 5 సంవత్సరాల కింద ప్రేమికులు అయితే ఇంటికి వస్తానని మా గొడవ పెట్టుడు. మేము అద్దాన్ని చెల్లబెట్టుడు. అదే ఎఫ్ఐఆర్ పెట్టుకుని వాళ్ళు యాసిడ్ పోసి నా ఇంటికి రావద్దని పిలిపించుకున్నది. పిలిపించుకున్నాడు ఇంతకు వచ్చి నమ్మింది. నమ్మితే ఏం చేసిండు యాసిడ్ పోసిండు ఉరికిండు. మా అక్క మా ఇంటి కానీ ఉంటుంది. ఇంటి పక్క పంట ఇల్లు కట్టుకున్నది ఆమె మొత్తుకున్న వల్ల మేము ఉరికినాం. గ్యాస్ పోసిండు అని చెప్పింది. ఆ మంటలు వచ్చిన వల్ల జల్లారకొచ్చినాం. ఆడి ఇంట్లో నుంచి వెళ్ళి ఉరికిండు. నేను వాడి ఆడేసే వరకు మమ్మల్ని దొబ్బుకొని ఉరికిండు. అంతే కేసారం మహేషం మా అక్క మీద గ్యాస్ పోసిండు. కేసారం మహేషం ఎమ్మెల్యేల ప్రలోభాల వ్యవహారం తెరాస ఆడుతున్న డ్రామా అని భాజపా రాష్ట్ర కమిటీ సభ్యుడు చదువు రామచంద్రారెడ్డి, భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు చెవ్వా శేషగిరి యాదవ్లు ఆరోపించారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాజీనామా చేసి మళ్ళీ పార్టీ ఆయన టికెట్ ఇచ్చి గెలిపించాల్సిన అవసరం ఏముంది? లేకుండా మధ్యప్రదేశ్లో ఇంతమంది 30 మంది ఎమ్మెల్యేలు 24-27 మంది రాజీనామా చేసినాక మళ్ళీ గెలిపించుకోవాల్సిన అవసరం ఏంటి? ఇవాళ ఓడిపోతామనే భయంతో అన్నీ లేనిపోని అవాండాలు పెట్టి ఒక కట్టు కథలు సృష్టించి కేసీఆర్ గారి పథకంతో హరీష్ రావు డ్రామారావులు ఇవన్నీ కావాలని చేస్తున్నారు.
జనానికి అన్నీ తెలుసు. భారతీయ జనతా పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ ఎంత మోసగాడు. ఆ రోజు ఏం మాట్లాడిండు, ఈ రోజు ఏం మాట్లాడిండు, దళిత ముఖ్యమంత్రి ఏమన్నాడు, 3 ఎకరాల భూమి ఏమన్నాడు, ఖజానా ఉన్నదా ఖజానా అన్నాడు. మరి ఖజానా లేకపోతే 100 కోట్లు పెట్టి విమానం ఎట్లా ఉంటాడు? ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నది నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నదని ఊళ్ళపల్లి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేలను కొనే సంస్కృతి టీఆర్ఎస్ పార్టీ విష సంస్కృతి. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను 12 మందిని కొన్నారు. వాళ్ళు కొని అది చేసుకున్నారు, అది వాళ్ళ యొక్క సంస్కృతి. మాకు చెప్తే బీజేపీ భారతీయ జనతా పార్టీ సంస్కృతి కాదు. కాబట్టి వారికి ఏదైతే మునుగోడులో ఓడిపోతున్నామనేటువంటి సంకేతాలు 100% వాళ్లకు తెలిసిపోయింది. ఇది ఏ విధంగా భారతీయ జనతా పార్టీ మీద ఏదో అభాండం మోపాలనే ఉద్దేశంతో వాళ్ళు కేవలం ఈ కుట్రలో భాగంగా దీన్ని తెర మీద తీసుకొచ్చారు. తెలంగాణలో ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను ముందస్తుగా అన్ని సర్వేలు కూడా టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమనే సంకేతం కేసీఆర్కు తెలిసే ముందస్తుగా దాన్ని ప్రజలను మొత్తం కూడా వక్రీకరించే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనే ఉద్దేశంతో చేసినటువంటి అనే ఒక ఆరోపణ, అది పూర్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణ అని చెప్పి భారతీయ జనతా పార్టీ మొగుళ్ళపల్లి మల్లశాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్ తో మరో బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.